ఎలిమినేట్ అయిన జ్యోతి మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్ళనుందా? ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ తారక్ ఎంట్రీతో సరికొత్త ఉత్సాహాలతో సాగుతుండగా బిగ్ బాస్ 14 మంది కంటెస్టెంట్స్ లో మొదట ఎలిమినేటర్ జ్యోతి బయటకు వచ్చింది. ఈ క్రమంలో జ్యోతి తారక్ మధ్య జరిగిన సంభాషణలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో జ్యోతి మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో చేరుతుందని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన జ్యోతిని సాగనపే క్రమంలో జ్యోతికి తారక్ ఓ హింట్ ఇచ్చాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు ఎప్పుడూ అలర్ట్ గా ఉండండి అన్నాడు. అంటే బిగ్ బాస్ నుండి మళ్ళీ జ్యోతికి కాల్ వచ్చే అవకాశం ఉందేమో అని డౌట్ పడుతున్నారు. ఇక హౌస్ లో తన మీద అభియోగాలు చేసిన వారిని చూపిస్తూ వాటికి వివరణ అడుగుతూ తారక్ చేసిన ఆదివారం ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఇక మొదటి ఎలిమినేటర్ అవడంతో హౌస్ మేట్స్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రోగ్రామ్ ఎలా ఉండబోతోందో వారికి కూడా ఇప్పుడిప్పుడే అవగాహన రావడంతో నీరసంగా ఉన్నవారు కూడా ఈ షో మీద ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. ఇక బిగ్ బాస్ చెప్పింది చెప్పినట్లు చేయడంతో పాటుగా సాటి హౌస్ మేట్స్తో మంచి నడవడికతో ఉంటేనే తమను హౌస్లో ఉండనిస్తారని జ్యోతి ఎలిమినేషన్తో తెలిసింది. అయినా సరే మళ్ళీ జ్యోతికి బిగ్ బాస్ హౌస్లో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసులో విచారణకు పాల్గొనాల్సి ఉన్న ముమాయిత్ ఖాన్ కూడా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావాల్సిందే. మరి ఈ పరిస్థితుల్లో రియాలిటీ షో ఎలాంటి కొత్త మలుపు తీసుకుంటుందో చూడాలి.